మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సహజంగా మనం కష్టపడేది డబ్బు సంపాదించడం కోసం. డబ్బు ఉంటేనే మన అవసరాలు అనేవి తీరుతాయి. ఇప్పటి కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు. అంటే అతిశయోక్తి లేదు, ఏ పని చేయాలన్నా ముందుగా కావాల్సింది డబ్బే. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకోవటం, అనవసర ఖర్చులు చేయటం వంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఐదు పనులను గనుక ఏ ఆడవారు చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనలక్ష్మి కొలువై ఉంటుంది. ముఖ్యంగా వారి భర్త సంపాదన రెట్టింపవుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ ఐదు పనులు ఏమిటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. మొదటిది, ఇంట్లోని ఆడవారు ఉదయం 6 గంటలలోపే నిద్ర లేవాలి. వీలైతే సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇంటి చుట్టూ శుభ్రపరిచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముందు శుభ్రం చేసిన తరువాతనే ఏ పనైనా చేయాలి. అలాగే రాత్రి కూడా ఆలస్యంగా నిద్రపోకూడదు. రెండవది, ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏదో ఒక కోపంతో చికాకుతో అరుస్తూ ఉండకూడదు. ఎప్పుడూ ఏ ఇల్లాలైతే సంతోషంగా శాంతియుతంగా అందరినీ నవ్విస్తూ ఉంటుందో ఆ ఇంట్లోని వారంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు లక్ష్మీదేవి ఆ గృహంలోనికి ప్రవేశిస్తుంది. మూడవదిగా, ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటి పాత్రలను అప్పుడే శుభ్రం చేయటం, ఉదయం సాయంత్రం ఇంటిని తుడవటం చెయ్యాలి. ఇక ఎప్పటి దుస్తులను అప్పుడే ఉతకటం చెయ్యాలి. మనం నిద్రపోయే ముందు వంటగదిలో మనం తిన్న పాత్రలను స్టవ్ను అంతా శుభ్రం చేసుకుని పడుకోవాలి. అంతేగాని మరుసటి రోజు వరకు అలాగానే ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు ఉండదు. ఇంటి ఆడవారు తన గాజులు కానీ, మంగళసూత్రం కానీ, నల్లపూసలు కానీ, కాళ్లకు పెట్టుకునే పట్టీలను కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారి గాజులు, మంగళసూత్రం, నల్లపూసలు ఎవ్వరికీ ఇవ్వరాదు, వారే ధరించాలి. ఐదవది, ఇంట్లో ఊడిచే చీపురును నుంచో పెట్టకూడదు. మనం ఇంటిని శుభ్రం చేసిన తరువాత చీపురును పడుకోబెట్టాలి. తలుపు మూలను కానీ లేదా ఏదైనా ఒక ప్రదేశం ఎవ్వరికీ కనిపించకుండా ఉండే చోట పెట్టాలి. ఇంటిని శుభ్రం చేసిన తరువాత చీపురును దులపటం, అప్పుడే తెచ్చిన చీపురును ఇంట్లోకి తీసుకురావటం చేయకూడదు. కొత్త చీపురును ఎండలో ఆరబెట్టిన తరువాత మాత్రమే ఇంట్లోకి తీసుకురావాలి. అలాగే ఇంట్లో చీపురుతో ఎవ్వరినీ కొట్టకూడదు. చీపురును 3 నెలలకు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 పనులు జాగ్రత్తగా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కొలువై ఉంటుంది. ఆ తల్లి ఉన్న చోట సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.